మీరు కూడా ఒక శ్రీకాకుళం వాసిగా ప్లీజ్ శ్రీకాకుళంలో ఒక ఎమ్మెల్యేగా మీరు మాట్లాడే దిశ నేను అనుకుంటున్నాను. మీరు అధ్యక్షుడిగా కాకుండా శ్రీకాకుళంలో ఉండే ఒక సిటిజన్గా మీరు కూడా మీ అభిప్రాయం చెప్పారు దిశ, నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు ట్రిపుల్ ఐటీ అనేది నేను ఊరికే ప్రజలకు ఒక స్ట్రైటన్ చేయడానికి తప్ప ఇంకోటి కాదు దిశ. ఫస్ట్ గచ్చిబౌల్లో ట్రిపుల్ ఐటీ తీసుకొచ్చాము దిశ. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత 3 ఇన్స్టిట్యూట్స్ బాసరా, అదే మారిగా ఇక్కడికి వచ్చే కొందకి నూజివీడు, ఇడుపులపాయ 3 పెట్టి మళ్ళా ఒకసారి మెదక్లో కండి ఒక ఊర్లో కూడా 4 పెట్టారు దిశ. తర్వాత నేను వచ్చిన తర్వాత శ్రీకాకుళం అండ్ ఆల్సో ఒంగోలు ప్రకాశాలు పెట్టాము దిశ. మీరు అన్నట్టు ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ లేవు కాబట్టి ఒక ట్రిపుల్ ఐటీ ఇవ్వాలి, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని జిల్లాలకు డిస్ట్రిబ్యూషన్ అయ్యాయి కాబట్టి ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం తీసుకొచ్చాము దిశ. శ్రీకాకుళంలో మీరు ఏమీ చేయలేదు, అభివృద్ధి కాలేదు. చెప్పలేను బట్ మీతో వాదానికి నేను రాదాచుకుని మీ అభిప్రాయం మీరు చెప్పచ్చు. కాకపోతే మా బాధంతా ఒకటే, విశాఖపట్నం రూరల్, విశాఖపట్నం అర్బన్ కాదు, అలాగే విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాల్లో మీరు రూరల్కి వెళ్ళండి సార్. ఈరోజుకి మహిళలకి బ్లౌజెస్ వేసుకొని మేము ఉండాలనే ఆ ఇది లేకపోవడం సార్. అది ఎంత ఈ వెనుకబడతారు అన్నటువంటిది ఎంత కృంగతిస్తుందో ఆ ప్రాంతం నుంచి వచ్చేటువంటి మాకు తెలుస్తుంది. అది ఈ రోజుకి వాళ్ళకి బ్లౌజెస్ వేయాలనే నాగరికత తెలీదు. ఈ రోజుకి ఒంటి నింట శారీ ఎలా కట్టుకోవాలో వాళ్ళకి తెలియదు. అది కాబట్టి నేనేమంటున్నానంటే ఆ ఫీలింగ్స్ అనేటువంటివి ఎవరు మీరు ఎన్ని చెప్పినా, మీ ఆర్గ్యుమెంట్స్ కోసం చెప్పినా మాలో బలంగా ముద్రపడిపోయినటువంటి ఫీలింగ్స్ అవి. ప్లీజ్ దయచేసి నా మా దానిని మీరు ఏ విధంగా మీరు అనుకున్నా కానీ జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఎవరు చేసినా అభినందిద్దాం. కానీ ఖచ్చితంగా నాకు తెలుసు ట్రిపుల్ ఐటీ మొట్టమొదటిసారిగా ఆయన ఈ రోజుకి అక్కడ ఫౌండేషన్ ఉంది. అది ప్లీజ్ మేము నుంచి మీరు కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఉన్నాం సార్. ధర్మాన ప్రసాద్ రావు గారు నేనే కాదు నేనే కాదు సార్, మా అర్థం చేసుకున్నా మా తాతలే మా తండ్రులు అదే విషయంలో శాసనసభ్యులుగా గెలిచి తెలుసు కదా పారాన్నటువంటి పరిస్థితి నాకు అర్థం చేసుకోవాలి. నేను నాకు తెలుసు కదా హిస్టరీ తెలుసు. చెప్పండి సార్, చెప్పండి సార్. శ్రీకాకుళం జిల్లాలో అధ్యక్ష మీరు చూస్తే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అది అధ్యక్ష, అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్, గొంతు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాం అధ్యక్ష. ఏ లిఫ్ట్ ఇరిగేషన్ సార్? శ్రీకాకుళంలో ఇరిగేషన్ మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టి డెవలప్ చేశామని చెప్తున్నారు అధ్యక్ష. మీ దృష్టి అంటే సమన్వయంతో చేసినామని చెప్పడానికి మీకు ఆ విషయం చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష, ఎందుకంటే మీరు కానీ ధర్మాన ప్రసాద రావు గారు కానీ కొన్ని విషయాలు చెప్పారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏదైనా ఉందంటే శ్రీకాకుళం అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది తప్ప కాంగ్రెస్ హయాంలో కాదనే విషయం చాలా స్పష్టంగా మీ మనసుకు తెలుసు. మీరు కూడా భాగస్వామి, మీరు కూడా మంత్రిగా పనిచేశారు, మీరు కూడా చేశారు అధ్యక్ష. అంతవరకే చెప్తున్నాను నేను. అదే మరిగా అధ్యక్ష మొన్న కూడా కిడ్నీ కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అక్కడ ఫౌండేషన్ ఇస్తే తర్వాత వచ్చి ఫౌండేషన్ ఇస్తే దాన్ని పూర్తి చేస్తామని చెప్పారు తప్ప ఇంకోటి కాదు దేశ. చెప్పండి. రెండవ దేశ ఈరోజు స్విచ్ ఛాలెంజ్, నేను ఒకే విషయం అధ్యక్ష, స్విచ్ ఛాలెంజ్ మీరు ఒకసారి చూసినప్పుడు ఇంత మునుపు అధ్యక్ష స్విచ్ ఛాలెంజ్ లోనే ఇచ్చారు, చాలా మంది దేశాలకు ఇచ్చారు. ఏ దేశానికి ఇచ్చారు అధ్యక్ష? పక్కన ఎన్రాక్ అని ఒక దేశం ఉంది, అదే మన గల్ఫ్ దేశంలో. ఆ కంపెనీ ఎన్రాక్ అనే కంపెనీకి ఆ రోజు ఎంఓయూ చేసి స్విచ్ ఛాలెంజ్లు ఇచ్చారు. ఎంఓయూ కూడా కాదు, డైరెక్ట్ గా అల్యూమినియం ప్లాంట్ పెట్టారు అధ్యక్ష విశాఖపట్నంలో. ఆ బాక్సైడ్ అంతా ఇచ్చారు అధ్యక్ష, వాళ్ళకి ఇది ఇచ్చారు. కానీ ఇక్కడ వచ్చింది సింగపూర్ గవర్నమెంట్, సింగపూర్ గవర్నమెంటే కాదన్నారు వాళ్ళు మొన్న
ఈశ్వరుని గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష, మీరు చూస్తే ఆ స్టేట్మెంట్ లో మినిస్టర్ గారు ఇన్ఫర్మేషన్ ఉంటే ఆయన దాంతో అథారిటీగా ఉంటే చెప్పనండి సార్. ఇందాక కూడా చూసాం ఆయన సరే ఆయన మాట్లాడుతున్నారు కదా ఇంటర్ఫీర్ అవడం ఎందుకులే, గౌరవం కూడా ఉండదు, బాధ్యత గల మంత్రిగా కూర్చున్నాం సార్. హైదరాబాద్ నేనే డెవలప్ చేస్తా అంటారు, హైటెక్ సిటీని వచ్చి నేనే కట్టానంటారు. హైటెక్ సిటీ ఎవరు ఫౌండేషన్ చేశారు అధ్యక్ష? ఎన్ జనార్దన్ రెడ్డి గారు, స్వర్గీయ ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఫౌండేషన్ చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందులో అంద విషయం ఎవరు చెప్పక్కర్లే. మరి నేను మంత్రిగా ఉన్నాను ఆ రోజు, రాష్ట్ర స్వర్గీయ రాజశేఖర గారితో నాకు ఒక అవకాశాన్ని ఆయన కల్పించా, ఇంత మంత్రికి ఉన్నాను. ఓ అవుటర్ రింగ్ రోడ్ ఎవరు కట్టారు అధ్యక్ష? ఈరు కట్టారు చెప్పండి అధ్యక్ష, చెప్పండి అధ్యక్ష. లేదు లేదు హైట్ ఏది మన ఎయిర్పోర్ట్ ఎవరు చేశారు అధ్యక్ష? అయిపోయింది. ఇప్పుడు స్విచ్ ఛాలెంజ్ గురించి చెప్తున్నారు, ఆండ్రా కంపెనీకి స్విచ్ ఛాలెంజ్ ఇచ్చామని, స్విచ్ ఛాలెంజ్ చూపించమని అధ్యక్ష, స్విచ్ ఛాలెంజ్ ఇచ్చామని చూపెడితే దేనికైనా నేను బాధ్యత వహిస్తాను. చెప్పండి అధ్యక్ష, అండి చెప్పండి అధ్యక్ష, ఎందుకు ఇంత అబద్ధాలు చెప్తావు రోజు? ఎంతగానండి ఇది రోజు పక్కన కూర్చొని పెట్టి ఆయన వచ్చి మా సీట్ ఇక్కడ పెట్టారు మీరు ఇలా ఇందాక ఆ మధ్యలో పెట్టకుంటున్నా, ఎందుకు అబద్ధాలు ఎన్ని నాలు? సవనం చచ్చిపోతుంది మాకు, ఆయన మాకు అసలు వచ్చేస్తుంది. ఎందుకంటే విని విని ఎక్కడంటాం స్విచ్ ధర్మాలు చెప్పండి, స్విచ్ వెళ్ళి తీసుకురమ్మండి, పంపించారు తీసుకొస్తాడు వెళ్తాడు, వెళ్ళి తీసుకురమ్మని చెప్పనండి, అందరు కాపండి సప్లై చెప్తాము. ఏంటి ఎందుకు ఇది ఏం స్విచ్ మళ్ళీ అమ్మే ఉంటారు, ఇప్పుడు అమ్మాయికి మారించారు, ఇప్పుడు అమ్మాయికి ఏంటిది చెప్పండి చెప్పండి సార్. మీరు ఇక్కడ క్యాపిటల్ డెవలప్ చేస్తే 3 మెగా సిటీస్ డెవలప్ చేయాలని, 14 స్మార్ట్ సిటీస్ డెవలప్ చేయాలని, ఏ ఏరియాలో ఉండే వనరులు బట్టి ఎక్కడికక్కడ ఇండస్ట్రియల్ హబ్స్ తయారు చేయాలని మనం ఆ రోజు ఆలోచించి ముందుకు పోయాం అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష విశాఖపట్నం అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి విశాఖపట్నాన్ని ఒక ఫిన్టెక్ క్యాపిటల్గా తయారు చేయాలని, ఇక్కడే అదానీ డేటా సెంటర్ అయితే 70,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు, అది వస్తే పెద్ద ఎత్తున నాలెడ్జ్ ఎకానమీ వస్తుందని, దానికి అనుకూలంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం తీసుకురావాలని ఆ రోజు మనం ఆలోచించి ముందుకు పోయాం అధ్యక్ష. అదే మరి ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా రావాలని, లూలు కన్వెన్షన్ సెంటర్ వస్తే అది కూడా ఆ ఏరియా అంతా అభివృద్ధి అవుతుంది, టూరిజం అభివృద్ధి అవుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు ముందుకు పోయాం అధ్యక్ష. ఆ ప్రాజెక్టులు ఏం చేశారో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగ దశ తిరుపతిని కేంద్రంగా చేసి తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలని, ఆ రోజు తిరుపతిలో మీరు చూస్తే అధ్యక్ష ఒక హార్డ్వేర్ క్యాపిటల్ కింద ఒక్క ఫోన్ కూడా తయారు చేయలేని తిరుపతిలో మీరు చూస్తే ఇండియాలో 100 ఫోన్లు తయారైతే 25 ఫోన్లు తిరుపతిలోనే తయారు చేసే విధంగా హార్డ్వేర్ హెడ్ క్వార్టర్స్ గా తిరుపతిని ఆ రోజు శ్రీకారం చుట్టాం అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్ గా తయారు చేయడం కోసం మనం ముందుకు పోయాం, అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మనం చేయాలని చెప్పి ముందుకు పోయాం అధ్యక్ష. ఇంకో ప్రకారం అధ్యక్ష అనంతపురం చూస్తే బెంగళూరు లొకేషన్ ఉంది, బెంగళూరు లొకేషన్ వల్ల అనంతపురం బాగా అభివృద్ధి అవుతుంది కాబట్టి నేషనల్ హైవే ఉంది, అనంతపురంకు నీళ్లు ఇస్తే బాగా అభివృద్ధి అవుతుందని వాటర్ తీసుకొచ్చి ఫస్ట్ టైం అధ్యక్ష కియా మోటార్స్ ని ఫౌండేషన్ ఏరియా కాకుండా ఇనాగ్రేషన్ కూడా చేసే పరిస్థితి తీసుకొచ్చాం అధ్యక్ష. అంటే ఒక వెనుకబడిన ప్రాంతంలో కియా మోటార్ వచ్చే పరిస్థితి వచ్చిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చూపించిన చొరవ అధ్యక్ష. ఇంకో పక్క అధ్యక్ష రాష్ట్రం మొత్తం అన్ని ప్రాంతాలు ఆలోచించాలి అధ్యక్ష. ఈరోజు ఓర్వకల్లో విమానాశ్రయం కట్టాం, అదే మరి ఓరకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ కు శ్రీకారం చుట్టాం, 23 ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. 23 కూడా అమరావతిలో మనం పెట్టలేదు, ఒక్క అగ్రికల్చర్ యూనివర్సిటీ తప్ప కడవన్నీ అటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, లేకపోతే ఇక్కడికి వచ్చే కొద్దికి
అనంతపూర్ కర్నూలు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ ఇచ్చాం అధ్యక్ష, శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటీ ఇచ్చాం కాం పని చేసిన కోసం. ఈరోజు మీరు రాష్ట్రం మొత్తం అన్ని ప్రాంతాల్లో మేము అన్ని ప్రాంతాల్లో ఐఐటి ఐజర్ తిరుపతిలో వచ్చింది, ఐఐఎం విశాఖపట్నంలో వచ్చింది, అదే మరిగా ట్రిపుల్ ఐటీ కర్నూలులో వచ్చింది, ట్రిపుల్ ఐటీ ప్రకాశం ట్రిపుల్ ఐటీ ఇచ్చాం, అదే మరి సెంట్రల్ యూనివర్సిటీ, కస్టమ్స్ యూనివర్సిటీ, ఎనర్జీ యూనివర్సిటీ అనంతపూర్లో ఇచ్చాం. ఈ విధంగా దిశ అన్ని కడపలారో స్టీల్ ప్లాంట్ పెట్టాలని ముందుకు పోయాం. ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో సమదృష్టితో అభివృద్ధిని ఎన్ఐటి వెస్ట్ గోదావరిలో పెట్టాం, అదే మరి కాకినాడలో అభివృద్ధి చేయాలని రిఫైనరీకి ముందుకు పోయాం, ప్రకాశంలో అభివృద్ధి చేయాలని రామాయణపట్నం కానీ పేపర్ మిల్స్ ఒకటి తీసుకొచ్చాం అధ్యక్ష. ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఎందుకంటే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయాలని ఆ రోజు ముందుకు పోయాం. అభివృద్ధి అనేది ఏదో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క జిల్లాలో పెడితే అభివృద్ధి అవుతుందనే సిద్ధాంతం మాట్లాడుతున్నారు. 23 జిల్లాల్లో 23x2 డిపార్ట్మెంట్ పెడతామని మాట్లాడితే 13 జిల్లాల్లో 23 డిపార్ట్మెంట్లో 40 డిపార్ట్మెంట్లో స్ప్రెడ్ ఓవర్ చేస్తామని మాట్లాడుతున్నారంటే ఇదే అభివృద్ధి అయితే ఇంకా మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్, ప్రసాదరావు గారు చెప్పినటువంటిది బెస్ట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేదా నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ మనకి 23 వచ్చాయి అంటే నేను ఇప్పుడు ఇక్కడ యాజ్ ఏ స్పీకర్గా దానే కాకుండా ఆ శ్రీకాకుళం జిల్లావాసిగా నా అభిప్రాయం చెప్తున్నాను. మేమందరం కూడా ఫీల్ అయ్యాం జిల్లాలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కానీ స్టూడెంట్స్ కానీ లేదా ప్రజలు కానీ అందరూ అనుకున్నది 23 ఇన్స్టిట్యూట్లో ఒక్కటి కూడా మన జిల్లాకి బ్యాక్వర్డ్ ఈ కన్సర్న్ జిల్లాకి ఇవ్వలేదు అన్నటువంటిది అది అందరిలో ప్రివేల్ అయినటువంటి మాట వాస్తవది ఒకటి. ఇక రెండవది ప్లీజ్, రెండవది ట్రిపుల్ ఐటీ అన్నటువంటిది నాకు తెలిసి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు టైంలో దాన్ని ట్రిపుల్ ఐటీ ఇచ్చారని ఆయన స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ట్రిపుల్ ఐటీ నేను ఇచ్చాను. మీరు చరిత్ర చూడాలి, మీరు కూడా ఉన్నారు పార్టీలోనే, మీరు కూడా పార్టీలో ఉన్నారు అధ్యక్ష. ట్రిపుల్ ఐటీ ప్రారంభించింది హైదరాబాద్ లో గచ్చిబౌలిలో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కింద కలెక్టరేట్ ఇస్తే ఆ బిల్డింగ్ ఇచ్చి నేనే ప్రారంభించాను అధ్యక్ష. శ్రీకాకుళంలో ఇచ్చిన ట్రిపుల్ ఐటీ నేను ఇచ్చిన తప్ప రాజశేఖర్ గారు మూజిపెట్టి ఇచ్చాడు లేకపోతే ఇరుకులు బాగా ఇచ్చాడు. ఆ విషయం ఈ విషయం శ్రీకాకుళం జిల్లాలో చదువుకున్న ఏ స్టూడెంట్ దాన్ని ఇప్పుడు చదువుకుంటున్నాం. దేర్ ఆర్ స్టూడెంట్స్ హు ఆర్ స్టడీయింగ్ ఇన్ ట్రిపుల్ ఐటీ వాళ్ళు నేను ఇలా చెప్తాను రాజీనామా మనకి ఎలా విను కూర్చో అన్ని రాసిచ్చిద్దులే అన్ని రాసిచ్చేస్తాను కూర్చో. తర్వాత రెండవది ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చినటువంటివి ప్లీజ్ ప్లీజ్ కూర్చోవయ్యా కూర్చో కూర్చో కూర్చోవయ్యా కూర్చో. రిమైనింగ్ అదర్ ప్రాసెస్ ప్లీజ్, రిమైనింగ్ అదర్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీ గవర్నమెంట్లో జరిగిందే తప్ప శాంక్షన్ అండ్ ఎయిమ్ టు శాంక్షన్ ఆఫ్ దిస్ ట్రిపుల్ ఐటీ టు శ్రీకాకుళం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ దీనికి ఎడ్యుకేషన్ లైన్స్లో ప్రమోట్ చేయాలన్నటువంటిది ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు తీసుకున్నటువంటి లీడ్ అది. అదైతే 100% ఇది. తర్వాత రెండవది హాస్పిటల్ కూడా ఉంది శ్రీకాకుళానికి రిమ్స్ అది కూడా రాజశేఖర్ రెడ్డి గారి టైంలోనే అది జరిగింది. అది వినండి వినండి ఇన్స్టిట్యూషన్ చెప్తున్నాను. ఇది అచ్చెన్నాయుడు మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలా. ఇప్పటికీ కూడా నేను ఆ ఫీలింగ్ అయితే ఉంది మన జిల్లా మొత్తం జరుగుతున్నటువంటి ఇండిస్క్రిమినేషన్ ఆఫ్ ఈ దీనివల్ల వీఆర్ లూజింగ్ ఎ లాట్ అది ఆలోచించుకోవాలి మనం. ఇక రెండవది అది కూడా చెప్తున్నాను నోనో అది కూడా చెప్తున్నాను నేను మీకు నేను అడుగుతున్నాను నేను కనెక్టివిటీ అన్నటువంటిది ఓకే సెంట్రల్లీ లొకేటెడ్ విజయవాడని అదొక బేస్లో మీరు కనెక్టివిటీ అన్నటువంటి దాంతో మీరు చేయొచ్చు. నేను కనెక్టివిటీకి వైజాగ్ విశాఖపట్నం ఉంది వాట్ ఈస్
అక్కడ లేనటువంటి కనెక్టివిటీ ఉంది. కాదండి వినండి సార్, మీరు ఇలా వినండి, మార్చి వినండి సార్ అని మీరు ఇప్పటికైనా సరే ఇప్పుడు ఆవిడ ప్లీజ్ 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 ఎప్పటికైనా సరే ఇప్పటికైనా సరే అచ్చెన్నాయుడు గారు ఎప్పటికైనా సరే వాస్తవాలను పరిగణలోకి తీసుకొని మాట్లాడండి. నీకు ఎయిర్ కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, రోడ్డు కనెక్టివిటీ ఉంది, ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది, పోర్ట్ కనెక్టివిటీ వచ్చింది, సీ కనెక్టివిటీ ఉంది. కనెక్టివిటీ అంటే ఇది ప్రపంచ దేశాల్లో డెవలప్ చెందినటువంటి అన్ని పోర్ట్ టౌన్స్ మాత్రమే ఈరోజు ప్రపంచ చిత్రపటంలో అభివృద్ధిగా ఉన్నాయి. నువ్వు తెలుసుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి. అక్కడ పార్టీ బేస్లో మాట్లాడుకో, నేను వాస్తవం మాట్లాడుతున్నాను, నేను వాస్తవం మాట్లాడుతున్నాను. ఈ ఫీలింగ్ అందరికీ ఉంది. మళ్ళీ నేను ఏమంటున్నా, ప్రసాద్ రావు గారు చెప్పేటువంటి ఒకటి ఒకటే నేను నేను ఆయన వాదన సపోర్ట్ చేస్తున్నాను. ప్లీజ్ 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఇది ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ టౌన్. ఐ హావ్ ఆల్సో మై రైట్. నా అభిప్రాయం చెప్పుకునే అవకాశం ఇప్పుడు ఇందా చెప్పేటప్పుడు అన్నారు ఇక్కడ నాకు ఏటి ఉందా లేదని కాదు, నా తంతి సెంటు భూమి లేదు ఇక్కడ. కాకపోతే క్యాపిటల్ టౌన్ ఎలా ఉండాలనేటువంటి ప్రైడ్ నాకు కావాలి. ఇది నాది, ఈ క్యాపిటల్ టౌన్ అనే ఫీలింగ్ కావాలి. తర్వాత రెండవది అన్నిటికంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఇక్కడ ఈ మొత్తం పోర్ట్ టౌన్స్ లో చూసుకుంటే తీసుకోండి, మీరు ఎవరైనా సరే మనకు తెలుస్తుంది. అది ఇప్పటికే శ్రీకాకుళం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ లో ఒక యాంగిల్ వస్తుంది. ఈ సెంట్రలైజ్డ్ అనేటువంటి దాన్ని దయచేసి ఇప్పటికైనా సరే డీసెంట్రలైజ్డ్ కాన్సెప్ట్ లో మనం పోకపోతే ఇప్పుడు ఆ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అటు ఉన్నటువంటి మన ఒరిస్సా రాయలసీమ ఒకటి ఉంది, తర్వాత ఉత్తరాంధ్ర ఒకటి ఉంది, ఒరిస్సా నుంచి మీకు అక్కడ బెరంపూర్, పర్లాకిమిడి, కాశీనగర్, చీకటి, ఈ ప్రాంతం అంతా కూడా ఉద్యమానికి సన్నిధం అవుతుంది. అక్కడి నుంచి వాళ్ళు, ఇక్కడి నుంచి వీళ్ళు, ఈ సగ ఎక్కడికి వెళ్ళుద్ది? దయచేసి అభివృద్ధిని అందరికీ, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి. ఈ క్యాపిటల్ టౌన్ నిర్మాణం అనేటువంటిది కూడా అందరిది, అందులో మన ఒక్కరిగా ఉండాలి తప్ప ఇది మాది అనేటువంటి ఆలోచన ఎవరికీ కలగకూడదు. ఇది ఇది అందరిది అనేటువంటి ఆలోచన రావాలనేటువంటి చెప్తూ దీని మీదను దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీకు మీకున్నటువంటి మీ అనుభవాన్ని, మీ సీనియారిటీని మీరు జోడించి రేపటి దానికి మన తీసుకోబోయే క్యాపిటల్ టౌన్ నిర్మాణం మీద ఒక మంచి నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్స్ మీరేమంటే తప్పనిసరిగా ఐ థింక్ దిస్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ అ పొజిషన్ టు రిసీవ్ యువర్ అడ్వైజెస్. కాబట్టి దయచేసి మీరు ఇవ్వండి, మీరు సలహాలు ఇవ్వండి. యూ హ్యావ్ ఎవరీ రైట్ టు సజెస్ట్ ది గవర్నమెంట్ బీయింగ్ ఇన్ అపోజిషన్ లీడర్. కంటిన్యూ సార్. అధ్యక్ష ప్లీజ్ ఈరోజు